वेलकम टू हरीश अकाडमी ऑनलाइन एंड यूट्यूब क्लासेस मैं चाला इंपॉर्टेंट टॉपिक ए कम बी कम सी थ्री इस्ट फोर इस्ट फाइव निष्पत्ति पनचे विलोम निष्पत्ति विराम तस्कोना सी विराम गंट अना ए विराम एंत इक विराम विलोम निष्पत्ति ओके सो इक मन को पनीचे वेल इच्छि थ्री इस्ट फोर इस्ट फाइव इक मन को विराम कावाले मरि ఇక్కడ విరామం అన్నాడు ఇది నిష్పత్తి ఎలా తీసుకోవాలను విలోమం తీసుకోవాలను విలోమం అంటే మీకు షార్ట్ కట్ ఏం చెప్పాలంటే కాసాగు సో వీడి కాసా ఎంత అంటే 60 ఓకే 3 4 5 కాసా ఎంత అంటే 60 ఓకే సో 60 అంటే ఎన్నిసార్లు అవుతుందండి 20 టైమ్స్ 10 టైమ్స్ అంటే 15 టైమ్స్ 10 టైమ్స్ అంటే 12 టైమ్స్ ఓకే 12 టైమ్స్ మరి ఇక్కడ సి తీసుకున్న విరామం ఎన్ని నిమిషాలండి 60 నిమిషాలు మరి 12 నుంచి 60 నిమిషాలు అంటే ఎన్నిసార్లు చేయాలండి 5 సార్లు సో దీని కూడా ఖచ్చితంగా 5 సార్లు చేస్తే ఎంత అవుతుందండి 100 నిమిషాలు అంటే ఏ తీసుకున్న విరామం ఏదండి 100 మినిట్స్ అవుతుంది సో ఏబిసిలో 3:4:5 నిష్పత్తిలో పనిచేసి విలోమ నిష్పత్తిలో విరామం తీసుకున్నా సి విరామము గంట అయినా ఏ విరామం ఎంత అన్నాడు సి విరామం ఎన్ని ఎంత అంటే 12 భాగాలు రెండు భాగాలు ఎంత అండి 60 నిమిషాలు 12 నుంచి 60 రావాలంటే ఎన్ని రేట్లు అండి 5 రేట్లు సో దీని 5 రేట్లు వేస్తే దీని 5 రేట్లు దీని కూడా 5 రేట్లు చేయాలి సో 25 ఎంత అండి 100 నిమిషాలు అంటే 1 గంట 40 నిమిషాలు ఏ ఎంత విరామం తీసుకుంటాడు 1 అవర్ 40 మినిట్స్ తీసుకుంటాడు ఇక్కడ పనిచేసిన నిష్పత్తి ఎంత 3:4:5 వారి విరామం ఎలా తీసుకున్నాడు విలోమ నిష్పత్తిలో విరామం తీసుకున్నారు అంటే విలోమ నిష్పత్తిలో విరామం అంటే 3:4:5 విలోమ నిష్పత్తి ఎంత అండి 20:15:12 సో మరి సి విరామం 12 భాగాలు 12 భాగాలు 60 నిమిషాలు అయితే 20 భాగాలు ఎంత అవుతుందండి 100 నిమిషాలు అవుతుంది సో ఆన్సర్ 1 అవర్ 40 మినిట్స్ అవుతుందండి ఏ దశ విరామం తీసుకుంటాడో 100 మినిట్స్ అంటే 1 అవర్ 40 మినిట్స్ తీసుకుంటాడు సో ఈ విధంగా విలోమ నిష్పత్తి మీద మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏబీసీలో 3:4:6 వేగాలతో నిర్ణీత దూరం ప్రయాణించిన ఏ తీసుకున్న సమయము 72 నిమిషాలైనా బి తీసుకున్న సమయము ఎంత ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు వేగాల నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ నిర్ణీత దూరం అంటే దూరం సమానంగా ఉంది ఇక్కడ దూరం సమానం అవుతే వేగాలు కాలాలు ఏ పాత్రలో ఉంటాయి విలోమానుపాతంలో ఉంటాయి సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్స్ నేర్చుకోవడంలో ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది అవుతాయి ఓకే సో ఇక్కడ బేసిక్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే మరి దూరము అంటే వేగం ఇంటూ కాలము వేగం ఇంటూ కాలము ఇక్కడ దూరం ఏంటిది స్థిరము సో ఈ రెండు కూడా ఎలా ఉంటాయి విలోమంలో ఉంటాయి ఎలా ఉంటాయి విలోమం ఉంటాయి ఇక్కడ నిర్ణీత దూరం అంటే దూరం స్థిరం అయితే వేగం ఇంటూ కాలం మధ్యలో ఏముంది లబ్ధం లబ్ధం ఉంటే ఏ పాతం అని చెప్పాను విలోమం పాతం అని చెప్పాను ఓకే మరి వేగాల నిష్పత్తి ఇచ్చిండు ఓకే సో వేగాల నిష్పత్తి ఎలా ఇచ్చిండు 3:4:6 మరి ఇప్పుడు కాలాల నిష్పత్తి కావాలంటే కాలాల నిష్పత్తి కావాలంటే చూద్దాం మరి 3:4:6 కాసా ఏంటంటే 12 అవాలంటే 3 ఎన్ టైమ్స్ అండి 4 టైమ్స్ 4 ఎన్ టైమ్స్ అండి 3 టైమ్స్ 6 ఎన్ అవ్వాలంటే 10 టైమ్స్ అండి 2 టైమ్స్ అవుతుంది ఓకే సో మరి ఇక్కడ కాలాల నిష్పత్తి ఎంతంటే 4:3:2 ఎందుకంటే వేగాలు కాలాలు ఏ పాత్రలో ఉంటాయి విలోమానుపాతంలో ఉంటాయి ఎలా ఉంటాయి విలోమానుపాతంలో ఉంటాయి దూరం అంటే ఏంటంటే వేగం ఇంటూ కాలం ఓకే ఇక్కడ వేగము కాలం విలోమానుపాతం ఉంటాయి కాబట్టి వేగాల నిష్పత్తి 3:4:6 అంటే కాలాలు అనుకోండి కాసా ఏంటంటే 12 అవ్వాలంటే 3 ఎన్ టైమ్స్ అండి 4 టైమ్స్ 4 3 టైమ్స్ 6 2 టైమ్స్ ఓకే ఇక్కడ క్వశ్చన్లో ఎవరి కాలం ఇచ్చిండండి ఇక్కడ ఏ తీసుకున్న సమయం ఎన్ని నిమిషాలు అంటే 72 నిమిషాలు ఓకే 72 రావాలి అంటే ఓకే 72 రావాలంటే ఎన్ని టైమ్స్ అండి 18 టైమ్స్ ఇక్కడ ఎవరు అన్నాడు బి అన్నాడు బి అంటే 18 సో 18 త్రీ సార్ ఎంత అండి 54 అంటే 54 నిమిషాలు అవుతుంది ఎంత అవుతుందండి 54 నిమిషాలు అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు వాళ్ళ కాల నిష్పత్తి 4:3:2 నాలుగు భాగాలు అంటే 72 రావాలంటే 4 ఎన్నిసార్లు అంటే 18 సార్లు కాబట్టి 3 18 ఏంటంటే 54 నిమిషాలు అంటే ఇక్కడ బి తీసుకున్న కాలం ఎన్ని నిమిషాలు అండి 54 నిమిషాలు అవుతుంది అంటే 6 నిమిషాలు తక్కువ మనకు గంట అవుతుంది సో 54 మినిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇట్లాంటి క్వశ్చన్ మనకు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఏం స్థిరము దూరం స్థిరం అప్పుడు వేగం కాలం ఏ పాత్రలు ఉంటాయి విలోమాన పాత్రలు ఉంటాయి సో 3:4:6 ఒక కాస్ ఆఫ్ 12 అంటే 3:4:4 3:6 2 ఓకే ఏ అంటే నాలుగు భాగాలు అంటే 72 రావాలంటే 4 ఎన్నిసార్లు 18 సార్లు కాబట్టి 3:18 సార్ ఎంత అంటే 54 మినిట్స్ అంటే అది కంప్లీట్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది 54 నిమిషాలు పడడం జరుగుతుంది సో ఇది మనకు విలోమ నిష్పత్తి సంబంధించిన క్వశ్చన్ అండి ఓకే బౌల నిష్పత్తి పైన క్వశ్చన్లు చూద్దాం 5:8:3:7 బౌల నిష్పత్తి 45:x అయినా ఎక్స్ విలువ ఎంత ఇది క్వశ్చన్ బౌల నిష్పత్తి అంటే ఏంటండి పదాల లబ్ధము చేయాలి సో ఏ పదం ఉంటే ఆ పదాన్ని లబ్ధం చేయాలండి మొదటి పదం ఇంటూ మొదటి పదం సో రెండవ పదం ఇంటూ రెండవ పదం
is equal to ball nishpati enta nadu vaade 45 by x avutundandi. Okay, so 45 by x avadam jarugutundi. So idi gurtu pettukosna logic. ఓకే సో బౌల నిష్పత్తి ఎంతండి మొదటి పదం ఇంటూ మొదటి పదం చివరి పదం ఇంటూ చివరి పదం ఓకే మొదటి పదం ఫైవ్ ఇక్కడ మొదటి పదం త్రీ ఫైవ్ ఇంటూ త్రీ చివరి పదం రెండో పదం ఇంటూ రెండో పదం ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది బౌల నిష్పత్తి అనుపాతం వేరు బౌల నిష్పత్తి వేరు బౌల నిష్పత్తిని ఇంకా సంకీర్ణ నిష్పత్తి అని కూడా అంటూ ఉంటాం ఓకే సో ఫైవ్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ విధంగా వేస్తే ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎన్ టైమ్స్ పోతుందండి త్రీ టైమ్స్ పోతుంది ఓకే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 756 యాభై ఆరు ఇంటూ త్రీ అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది 168 అవుతుంది సో ఎక్స్ విలువ ఎంత అండి 168 ఎక్స్ విలువ ఎంత 168 ఓకే సో 5:8 కమా 3:7 బౌల నిష్పత్తి 45:8 అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు అంటే 5 × 3 / 8 × 7 ఇస్ ఈక్వల్ 45/x అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుందండి 168 అవ్వడం జరుగుతుంది ఇక్కడ వాడు బౌల నిష్పత్తి వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం ఇక్కడ ఆన్సర్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది దాని తగ్గట్టుగా ఇక్కడ ఆన్సర్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ బౌల నిష్పత్తి అంటే సార్ 5 × 3 / 8 × 7 అవుతుంది కదా 5 × 3 = 15 / 8 = 56 ఈ బౌల నిష్పత్తిని మనం ఎన్ని రేట్లు వేస్తుంటే మళ్ళీ 3 రేట్లు వేస్తున్నాడు సో 15 × 3 = 45 / 46 × 3 = 168 ఓకే బౌల నిష్పత్తిని మళ్ళీ మనం గుణించవచ్చు భాగించవచ్చు ఏమైనా చేయొచ్చు కాబట్టి ఇలా ఆడుతాడు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ 5 × 3 = 15 కదా 8 × 7 = 56 తీసుకొని డైరెక్ట్ 56 పెడతారు కానీ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 5 × 3 = 15 ఫిఫ్టీన్ నుంచి 45 రావాలంటే ఎన్ టైమ్స్ అండి 3 టైమ్స్ చేయాలి కాబట్టి 8 × 7 = 56 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది మనకు 168 రావడం జరుగుతుంది సో బౌల నిష్పత్తిని ఇక్కడ మనకు ఫలిత నిష్పత్తి ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మనం ఆన్సర్ సాల్వ్ చేయాలి ఓకే బౌల నిష్పత్తి అంటే లబ్ధం అని నేర్చుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది మీకు బౌల నిష్పత్తిని ఏమన్నాను ఫలిత నిష్పత్తి అని కూడా అన్నాను సో అట్లాంటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం 7:5 / 8:x నెక్స్ట్ క్వశ్చన్ 7:5 / 8:x బౌల నిష్పత్తి 84:60 అయినా ఎక్స్ విలువ ఎంత ఇది మన క్వశ్చన్ ఓకే సో 7:5 / 8:x బౌల నిష్పత్తి ఎంత నాడో 84:60 ఇది ప్రీవియస్ మనకి ఎస్ఎస్సీ సీజీఎల్ క్వశ్చన్ ఓకే బౌల నిష్పత్తి అంటే ఏంటండి మొదటి పదం ఇంటూ మొదటి పదం చివరి పదం ఇంటూ చివరి పదం ఇస్ ఈక్వల్ ఎంత అండి 84/60 అవుతుంది సారీ మొదటి పదం ఇంటూ మొదటి పదం 7 × 8 / 5 × x ఇస్ ఈక్వల్ టు 84/60 అవుతుంది సో ఓకే 5 mm × 12 × 7 7 క్యాన్సల్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి 8 రావడం జరుగుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 8 7:5 / 8:x అలా బౌల నిష్పత్తి ఏమిచ్చాడు 84:60 బౌల నిష్పత్తి అంటే ఫలిత నిష్పత్తి అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో బౌల నిష్పత్తి అంటే ఫలిత నిష్పత్తి ఫలితం అంటే 84 × 60 ఇస్ ఈక్వల్ టు 7 × 7 × 8 / 5 × x సో ఇలా తీసుకొని చేసిన కూడా మీకు ఆన్సర్ ఈజీ రావడం జరుగుతుంది సో వాట్ ఈస్ ఆన్సర్ అంటే అమ్మా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 8 అవ్వడం జరుగుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇలాంటి క్వశ్చన్ మనం చాలా అడుగుతున్నాడు సో దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 8:5 / 1/3 మరియు 3 1/3 / 1 1/3 నాకు విలోమ నిష్పత్తి యొక్క బౌల నిష్పత్తి విలోమ నిష్పత్తి యొక్క బౌల నిష్పత్తి సో మనకు 50:x అయినా ఎక్స్ ఎంత ఓకే రెండు క్వశ్చన్ ఏంటమ్మా
సో ఇక్కడ మనము సూక్ష్మీకరిస్తుంది అవుతుందండి. 5 3 15 15 అంటే 16/3 ఇది ఒక నిష్పత్తి. నెక్స్ట్ 5 3 15 15 ప్లస్ 1 16/5. నెక్స్ట్ 3 1 3 అంటే ఇది 4/3. ఓకే సో ఇలా ఇవ్వడం జరిగింది మనకు క్వశ్చన్లో. 8:1/3 మరియు 3:1/3 నాకు విలోమ నిష్పత్తి యొక్క బౌల నిష్పత్తి అంటే వీడి యొక్క విలోమం కనుక్కోవాల్సి వస్తుంది. సో 8 హౌ మెనీ టైమ్స్ అండి, 2 టైమ్స్ అంటే నిష్పత్తి ఎంత అవుతుందండి, 3:2 ఇది ఒకటి. నెక్స్ట్ 4 హౌ మెనీ టైమ్స్ అండి, 4 4 4 3 12 4 3 12:5. ఓకే సో 12:5. సో ఇక్కడ విలోమ నిష్పత్తి ఎంత అవుతుందండి, 2:3. దీని యొక్క విలోమ నిష్పత్తి 2:3, దీని యొక్క విలోమ నిష్పత్తి 5:12 అవుతుంది. ఓకే సో ఇప్పుడు బౌల నిష్పత్తి అన్నాడు కాబట్టి 2 × 5 = 3 × 12 = 50/x. సో ఎన్నిసార్లు అవుతుందండి, 2 5 10 10 హౌ మెనీ టైమ్స్, 5 టైమ్స్. ఓకే సో 12 3 36, 36 అంటే ఎంత అవుతుంది, సో 36 అంటే 180. సో x ఇస్ ఈక్వల్ టు 180. సో 180 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఇక్కడ రెండింటికి విలోమం కనుక్కోవాల్సి వస్తుందండి, ఓకే సో మనకు 8:16 అండ్ 16 చేస్తే 8 1 8 2, సో 3:2 and 12:5. 3:2 యొక్క విలోమ నిష్పత్తి 2:3, 2:5 యొక్క విలోమ నిష్పత్తి 5:12. వాటి విలోమ నిష్పత్తి యొక్క బౌల నిష్పత్తి అంటే వీటన్నిటికీ కూడా విలోమం కనుక్కోమన్నాడు, ఆ విధంగా చేయాలి. ఓకే ఒకేలా దీనికి కేవలం అనే పదం వాడిన అనుకోండి, మరియు కేవలం దీనికి మాత్రమే వాడితే కామా కేవలం అని ఇక్కడ వాడితే రెండో దానికి మీరు విలోమం చేయాల్సి వస్తుంది. 5 3 15 16/5 and 4/3. ఓకే సో 4 1 4. ఓకే సో నిష్పత్తి ఎంత అవుతుందండి, 3:2. దీన్ని మార్చొద్దు, బట్ దీన్ని మాత్రం ఇది మనకి ఎలా వచ్చింది, సో 12:5. దీని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుంది, 5:12. దీన్ని మాత్రం మార్చాల్సి వస్తుంది. ఓకే సో ఇప్పుడు మొదటి పదం ఇంటూ మొదటి పదం చేయాల్సి వస్తుంది. ఓకే 3 × 5 / 2 × 12 = 50/x. సో 3 1 3 4 5 1 5 10, అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 80 అవుతుంది. ఓకే కేవలం ఇక్కడ కేవలం అనే పదం వస్తే దీనికి మాత్రమే విలోమం కనుకోవాల్సి వస్తుంది. ఇందాక మరియు అని పెట్టింది కాబట్టి మరియు అని పెడితే రెండింటికి విలోమం కనుకొని అప్పుడు బౌల నిష్పత్తి కనుకోవాలి. ఇందాక క్వశ్చన్లో మనకు మరియు అని పెట్టిండు, మరియు అని పెడితే దీనికి విలోమం కనుకోవాలి, దీనికి కూడా విలోమం కనుకోవాలి. ఒకవేళ దీనికి కేవలం అని పెడితే దీనికి మాత్రమే విలోమం కనుకొని బౌల నిష్పత్తి కనుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే సో ఇక్కడ కేవలం 3 1/5 1 1/3 నాకు విలోమ నిష్పత్తి యొక్క బౌల నిష్పత్తి అంటే దీనికి మాత్రమే విలోమం కనుకోవాలి. ఒకవేళ మరియు అని ఉందనుకోండి, మరియు అని అంటే రెండింటికి విలోమం ఖచ్చితంగా కనుక్కొని ఆన్సర్ సాల్వ్ చేయాలి, ఖచ్చితంగా రెండింటికి విలోమం కనుక్కొని ఆన్సర్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మరియు అని పెడితే ఏం చేయాలి, రెండింటికి విలోమం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మోడల్లా చేయాలి. కేవలం పెడితే దేని ముందు ఉంటుంది దానికి మాత్రమే విలోమం కనుక్కొని దాని నుంచి బౌల నిష్పత్తి కనుక్కొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇది మన బౌల నిష్పత్తికి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే బౌల నిష్పత్తిలో ఇంకా కాయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే ఒక సంచిలో 150 రూపాయలు కలవు, అవి రూపాయి 50 పైసలు 20 పైసలు రూపాయలలో కలవు. సో నాణాల నిష్పత్తి 5:3:4 అయినా 50 పైసల నాణాల సంఖ్య ఎంత. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సంచిలో మొత్తం 8 రూపాయలు ఉన్నాయి, 150 రూపాయలు ఉన్నాయి. సో దీన్ని నికర విలువ అంటాం. మీకు కాన్సెప్ట్ చెప్పాను, నికర విలువ ఈజ్ ఈక్వల్ టు విలువ ఇంటూ నాణాల సంఖ్య. ఇది మన కాన్సెప్ట్ కదండి. సో అంటే ఇక్కడ ఏముంది, ఏ నిష్పత్తి ఉంది, బౌల నిష్పత్తి ఉంది, బౌల నిష్పత్తి వాడాలి. మరి విలువ ఎలా ఉంది, రూపాయలలో ఉంది. సో దీన్ని కూడా ఎలా మార్చుకోవాలి, రూపాయలు మార్చుకోవాలి. ఓకే మొత్తం 8 రూపాయలు ఉండండి, 150 రూపాయలు. సో 150 రూపాయలు ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే ఇప్పుడు 1 రూపీ, ఓకే 50 ఎన్పీ, 25 ఎన్పీ ఇవి కూడా రూపాయలకు మార్చుకుంటున్నాం. ఓకే గుర్తుపెట్టుకుంటున్నాం, రూపాయి
అర్ధ రూపాయి అండ్ అంటే ఇక్కడ మనకు 25 పైసలు అంటే 1 రూపీ 50 పైసే 25 పైసలు అన్నాడు. ఓకే, సో ఇవి నిష్పత్తి ఎలా ఉన్నాయి? విలువ రూపాయి, అర్ధ రూపాయి అండ్ 25 పైసలు. వాటి విలువ ఇంటూ నాణాల సంఖ్య. నాణాల సంఖ్య ఏంటండి? 5:3:4. ఓకే, సో గుణిస్తే 1 × 5 = 5, 1/2 × 3 = 3/2, 1/4 × 4 = 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు నిష్పత్తి చేసి ఎంత వస్తుందండి? 10:3:2 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 10:3:2. ఓకే, మొత్తం ఎన్ని భాగాలు? 15 భాగాలు. 15 భాగాలు ఎన్ని రూపాయలు అండి? 150 రూపాయలు. ఓకే, 150 రూపాయలు. అందులో 50 పైసలు అంటే 3 భాగం, అంటే 3 భాగం ఎన్నిసార్లు అండి? 10. సో 3 పదులు ఎంత అండి? 30 రూపాయలు. 30 రూపాయలు అంటే ఎన్ని నాణాలు అండి? 60 నాణాలు వస్తాయి. అంటే ఆప్షన్ సి ఇస్ ఆ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే నికర విలువ ఏ నిష్పత్తి, బౌల నిష్పత్తి. బౌల నిష్పత్తి అంటే ఏంటి? లబ్ధం ఉంటుంది. ఇక్కడ నికర విలువ అంటే ఏంటి అండి? విలువ ఇంటూ నాణాల సంఖ్య. సో రూపాయి విలువ, నెక్స్ట్ 50 పైసల విలువ, 25 పైసల విలువ. కానీ మన నికర విలువ ఎలా ఉంది? రూపాయిలో ఉంది కాబట్టి దీన్ని రూపాయిలో రాస్తున్నాం. రూపాయి 50 పైసల రూపాయిని నెక్స్ట్ 20 పైసల రూపాయిలో మార్చుకున్నాం. ఇవన్నీ నాణాలు ఉన్నాయి, 5 భాగాలు, ఇవి 3 భాగాలు, ఇవి 4 భాగాలు ఉన్నాయి. సో మొత్తం ఏంటండి? 60 నాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. సో ఇది ఓకే క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్లో మొత్తం నాణాలు ఎన్ని అని క్వశ్చన్ అడిగాను. ఓకే, క్వశ్చన్ కాపీ అండి అమ్మా. సో మొత్తం నాణాల క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ సాల్వ్ చేద్దాం. సో మరి మొత్తం నాణాలు అంటే ఎలానో చూద్దాం. ఒకవేళ క్వశ్చన్లో నాణాల సంఖ్య ఎంత అని అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? సో ఇప్పుడు క్వశ్చన్ కనుక మొత్తం నాణాల సంఖ్య ఏంటంటే ఫస్ట్ రూపాయి అనుకోండి, తర్వాత 50 పైసలు అనుకోండి, తర్వాత 20 పైసలు. సో 20 పైసలు ఎన్ని భాగాలు అండి? 1/15 × 150 అంటే ఎన్ని? 10 రూపాయలు. 10 రూపాయలు అంటే ఎన్ని నాణాలు అండి? 40 నాణాలు. మొత్తం నాణాలు 100 + 60 అంటే ఎంత? 200 నాణాలు అవుతుంది. ఓకే, అంటే ఒకవేళ మొత్తం నాణాలు అడితే మీరు అన్నీ చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్లో టైం వేస్ట్. ఓకే, ఎగ్జామ్లో కనుక ఇండివిజువల్ అడితే ఇలా చేయొచ్చు, కానీ మొత్తం అడితే ఏం చేయాలి సార్ అంటే ప్రాబ్లం అవుతుంది. సో దీనికి నేను సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఇలా ఇండివిజువల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఈ ఆన్సర్ వచ్చే విధంగా చేయొచ్చు. ఏంటో చూద్దాం, ఏదైనా చూద్దాం. ఓకే, సో జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు మొత్తం విలువ ఎలా ఉంది? రూపాయిలో ఉంది. ఓకే, ఫస్ట్ రూపాయిలో అనుకోండి. మొత్తం ఎలా ఇచ్చిండు? 150 రూపీస్. రూపీస్లో ఉంది కాబట్టి మొత్తం విలువ ఇది. మొత్తం ఎన్ని భాగాలు? 15 భాగాలు. 15 భాగాలు ఎన్ని రూపాయలు అండి? 150 రూపాయలు. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఫస్ట్ రూపాయి అనుకుందాం. రూపాయికి ఎన్ని నాణాలు అండి? 1 నాణం. రూపాయికి ఎన్ని నాణాలు అండి? 1 నాణం. సో అంటే 10 × 1. ఓకే, 10 × 1 ప్లస్. నెక్స్ట్ 50 పైసలు ఎన్ని ఉన్నాయండి? 3 భాగాలు ఉన్నాయి. 50 పైసలు అంటే రూపాయికి ఎన్ని నాణాలు? 2 అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి 25 NP అంటే 4 నాణాలు అవుతాయి. ఓకే, ఈ విధంగా చేయాలండి. ఓకే, జాగ్రత్తనండి. సో రూపాయి ఎన్ని భాగాలు ఉన్నాయి? 10 భాగాలు ఉన్నాయి. రూపాయి అంటే ఎన్ని నాణాలు? 1 నాణం. నెక్స్ట్ 50 పైసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. మరి 50 పైసలు అంటే రూపాయికి ఎన్ని భాగాలు? 2 భాగాలు. 25 పైసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 భాగం. కానీ 25 పైసలు రూపాయికి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. సో ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, 10 × 1 = 10. ఓకే, 10 × 1 = 10. 3 × 2 = 6. ఓకే, 3 × 2 = 6 ప్లస్ 4 = 20. సో 15 హౌ మెనీ టైమ్స్ అండి? 10 టైమ్స్. సో 20 × 10 అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 200 అవుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, జాగ్రత్తనండి. ఒకవేళ మొత్తం నాలుగు నడితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. మొత్తం ఎన్ని భాగాలండి? 10 + 3 + 1 ఇక్కడ తీసుకొని చేస్తే మనకు మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. సారీ, ఇది 2. సో మొత్తం చేయాల్సి వస్తుందమ్మా. సో క్వశ్చన్ ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలండి? 15 భాగాలు. 15 భాగాలు ఎంత అవుతుందండి? 150 రూపాయలు. ఓకే, ఓకే. సో రూపాయి ఎన్ని భాగాలు ఉండండి? 10. రూపాయి అంటే ఎన్ని నాణాలు? 1 నాణాలు. నెక్స్ట్ 50 పైసలు ఉన్నాయండి? 3 భాగాలు. 50 పైసలు అంటే ఎన్ని నాణాలు? 2. నెక్స్ట్ 20 పైసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. 20 పైసలు అంటే ఎన్ని భాగాలు అండి? 4 భాగాలు. సో 10 × 1 = 10. 3 × 2 = 6. 2 × 4 = 8. 15 హౌ మెనీ టైమ్స్ అంటే 10 టైమ్స్ అవుతుంది. ఓకే, సో 10 + 6 = 16. 16 + 8 = 24. అంటే 240 నాణాలు. ఇందాక మనం నిష్పత్తి తప్పు తీసుకున్నాం. సో ఆన్సర్ ఎంత వస్తుందని మనకు 240 నాణాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 240 నాణాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్సర్ ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. ఇండివిజువల్ కనుకే బదులు ఇలా డైరెక్ట్గా కనుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాపీ అండి అమ్మా. ఓకే, సో ఇక్కడ మనకు 105 అడు. సో 1 రూపీ, నెక్స్ట్ 50 NP, నెక్స్ట్ 1/4 NP. నిష్పత్తి ఎంత నాడు వాడే? 5:2:4. ఓకే, ఎదుగుదండి 5
ఇది వన్, ఇది ఎంత అవుతుందండి, వన్ అవుతుంది. ఓకే, ఇది ఏ నిష్పత్తి, డబ్బుల నిష్పత్తి. వాడు అడిగింది డబ్బుల నిష్పత్తి అన్నాడు కాబట్టి డైరెక్ట్ డబ్బుల నిష్పత్తి ఎంతండి, 5:1:1. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు డబ్బుల నిష్పత్తి అంటే, డబ్బుల నిష్పత్తి అంటే నికర నిల్వ నిష్పత్తి. నికర నిల్వ నిష్పత్తి అంటే రూపాయి ఎన్ని రూపాయలు ఉన్నాయి, తర్వాత 50 పైసలు ఉన్నాయి, తర్వాత 20 పైసలు ఉన్నాయి అనుకున్న కూడా మన నిష్పత్తి ఎంత వస్తుంది, 5:1:1 అవుతుంది. సో ఒక సంచిలో 105 రూపాయలు కలవు. సో రూపాయి, అర్ధ రూపాయి, తర్వాత 25 పైసలు నాణాల నిష్పత్తి 5:2:4 అయినా ఏర్పడ డబ్బుల విలువ నిష్పత్తి. డబ్బు విలువలు అంటే ఏంటండి, విలువ ఇంటూ నాణాల సంఖ్య. విలువ ఎంత, 1:5, 5, 1/2:2, 1, 1/4:4 అంటే నిష్పత్తి ఎంత, 5:1:1 అవుతుంది. ఇక్కడ డబ్బుల నిష్పత్తి అయింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ మనం చేయొచ్చు. అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఈ మోడల్ వెళ్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఏ నిష్పత్తితో సాల్వ్ చేస్తున్నాం, బౌల నిష్పత్తితో సాల్వ్ చేస్తున్నాం. కాపీ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇక్కడ నాణ విలువలు ఇచ్చిండు, నాణాల విలువలు, విలువల నిష్పత్తి ఎంత, 4:3:2. ఇక్కడ రూపాయికి ఎన్ని నాణాలు ఉంటాయి, ఒక నాణం ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ ఇచ్చింది నాణాల నిష్పత్తి కాదు, నాణ విలువలు. విలువలు అంటే రూపాయిలో చెప్తారు. ఎలా చెప్తారు, రూపాయిలో చెప్తారు, అతి పెద్ద ప్రమాణాలు చెప్తారు. నాణాల నిష్పత్తి ఇవ్వలేదు, నాణాల విలువల నిష్పత్తి ఇచ్చిండు, అంటే 4:3:2. మరి అర్ధ రూపాయి అంటే రూపాయికి ఎన్ని ఉంటాయండి, 2 ఉంటాయి. ఇవి ఉంటాయంటే 4 ఉంటాయి. ఓకే, గుణిస్తే 4 1 4, 3 2 6, 2 4 8. సూక్ష్మీకరిస్తే 2:3:4. విచ్ ఆప్షన్ రైట్ అమ్మా? సో ఆప్షన్ సి ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇచ్చింది డబ్బుల నిష్పత్తి ఇచ్చిండు, నాణాల నిష్పత్తి అనుకోమన్నా. నాణాల విలువలు ఎంత, 4 భాగాలు 3 2. ఓకే, రూపాయి అంటే ఎన్ని నాణాలు ఉంటాయి, ఒక నాణం. ఇది విలువలు, ఇది నాణాల సంఖ్య. ఓకే, నాణాల సంఖ్య, ఇదేమో నాణాల విలువ. విలువ అంటే ఎలా ఉంటుంది, రూపాయిలో ఉంటుంది. సో మరి నాణాల సంఖ్య, రూపాయి ఎన్ని నాణాలు, ఒక నాణము, అర్ధ రూపాయి ఎన్ని నాణాలు, 2 నాణాలు, 20 పైసలు ఎన్ని నాణాలు, 4 నాణాలు. సో నిష్పత్తి ఎంత వస్తుంది, 4:6:8 అంటే 2:3:4 అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ దీనిలో సెకండ్ క్వశ్చన్. దీనిలో సెకండ్ క్వశ్చన్, సంచిలో ఉన్న రూపాయి నాణములు ఎన్ని. సో ఈ క్వశ్చన్ 32, 48. ఓకే, సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనకు, సో రూపాయల మనకు ఎలా ఇచ్చిందంటే విలువల నిష్పత్తి ఇచ్చిండు. విలువలు ఎలా ఇచ్చిండు, 1 రూపీ, 50 NP అండ్ 1/4 NP నిష్పత్తి ఎలా ఇచ్చింది మనకు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 4 3 2. సో ఇక్కడ ఎన్ని నాణాలు, ఇది మనకి ఇచ్చింది విలువల నిష్పత్తి. ఓకే, సో విలువల నిష్పత్తి ఇవ్వడం జరిగింది, 4 3 2. ఇప్పుడు నాణాలు, నాణాలు ఇక్కడ ఎన్ని నాణాలు ఉంటాయి, 1, ఇక్కడ ఉంటాయి 2, ఇక్కడ ఉంటాయి 4 ఉంటాయి. కొనిస్తే 4 6 8, నిష్పత్తి ఎంత అండి, 2:3:4 అవుతుంది. ఓకే, సో మొత్తం నాణాలు ఏంటండి, మొత్తం నాణాలు 9, మొత్తం ఎంత అన్నాడు, 144. ఇంకా రూపాయి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి, 2 భాగాలు. సో ఎలా పోతుందండి, 16 2 ఎంత అండి, 32. మొత్తం ఎన్ని నాణాలు అండి, 32 నాణాలు ఉన్నాయి. సో ఈ విధంగా సాల్వ్ చేయచ్చు. 32 నాణాలు, విలువ అంటే 32 రూపాయలు. విలువ అంటే ఎంత అండి, 32 రూపాయలు. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది క్వశ్చన్. మొత్తం ఇచ్చి నాణాల సంఖ్య ఇచ్చి విలువ కనుక్కోమంటాడు, విలువ ఇచ్చి నాణాల సంఖ్య అనుకోమంటాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, నాణాల సంఖ్య ఇచ్చి నాణాల విలువ కనుక్కోమన్నాడు అనుకోండి, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. రూపాయి నాణాలు ఎన్ని ఉన్నాయి, 32 నాణాలు. 32 నాణాలు అంటే ఎన్ని రూపాయలు అంటే, 32 రూపాయలు. ఓకే, ఇదే క్వశ్చన్లో విలువ ఎంత, ఇదే క్వశ్చన్లో 50 పైసలు విలువ ఎంత అనుకోండి చూద్దాం. ఓకే, నాణాల సంఖ్య అని అనుకునే నాణాల సంఖ్య. సో మొత్తం నాణాలు ఎన్ని ఉన్నాయంటే 9, 9 ఎంత అండి, 144. అందులో ఇది ఎంత అండి, 3 మొమెంట్ టైమ్, 16 టైమ్, 16 3 ఎంత, 48 నాణాలు.
49 నాణాలు అంటే విలువ ఎంత అండి? 24 రూపాయలు. ఎందుకంటే ఇవి ఏ నాణాలు అండి? 50 పైసలు. సో 50 పైసల నాణాలు ఎన్ని ఉన్నాయండి? 48 నాణాలు. 48 నాణాలు 50 పైసలు అయితే రూపాయలు ఎన్ని అవుతాయండి? 24 రూపాయలు అవుతాయి. ఇక్కడ అడిగింది ఏంటది 50 పైసల విలువ ఎంత? విలువ ఎంత అంటే 48 నాణాలు 50 పైసలు ఉంటే విలువ ఎంత అవుతుందండి? 24 రూపాయలు అవుతుంది. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 25 పైసల నాణాల విలువ ఎంత? 25 పైసల నాణాల విలువ ఎంత చూద్దాం. ఓకే, మొత్తం ఎన్ని బాల్ అండి? 9 బాల్. 9 బాల్ ఎంత అండి? 144 × 4, హౌ మెనీ టైమ్స్? 16 టైమ్స్. 16 × 4 ఎంత అండి? 64 నాణాలు. సో విలువ కనుక్కుందాం. విలువ అంటే 64ని 4 భాగిస్తే 4 × 16 రూపాయలు. ఎన్ని రూపాయలు అండి? 16 రూపాయలు అవుతుంది. ఎన్ని రూపాయలు? 16 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆపేయండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకే, సో 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. ఓకే, సో నిష్పత్తి ఎంత అండి? 6, 4 & 3. సో ఇక్కడ ఎలా ఉందండి? 430 రూపాయలు. ఓకే, సో 16ల 60 రూపాయలు. ఇది ఎలా ఉందండి? రూపాయల నిష్పత్తి. ఓకే, 60 రూపాయలు, 20 రూపాయలు, 6 రూపాయలు. నిష్పత్తి ఎంత అండి? 30:10:3. మొత్తం ఎన్ని భాగాలండి? 43 భాగాలు. 43 భాగాలు ఎంత అండి? 430 రూపాయలు. 10 రూపాయలు ఎన్ని భాగాలండి? 30 భాగాలు. అంటే మొత్తం ఎన్ని రూపాయలు అండి? 300 రూపాయలు. ఓకే, డివైడ్ బై 10. ఒక రూపాయికి, ఒక 10 రూపాయల నోటుకి ఎన్ని రూపాయలు? 10 రూపాయలు. అంటే మొత్తం ఎన్ని నోట్లు అండి? 30 నోట్లు. 30 నోట్లు ఉంటేనే 300 గుర్తుపెట్టుకోండి. 30 నోట్లు, 10 రూపాయల నోట్లు అన్నాను కాబట్టి 10 రూపాయల నోట్లు అన్నాను. ఓకే, 300 రూపాయలు కావాలంటే ఖచ్చితంగా 300 రూపాయలు అంటే 10 రూపాయల నోట్లు ఎన్ని కావాలి? 30 నోట్లు కావాలంటే ఆప్షన్ డీ ఇస్ ఆ రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు 10 రూపాయలు, 5 రూపాయల నోటు, 2 రూపాయల నోటు ఉంది. మొత్తం రూపాయల నిష్పత్తి 30:10:3. మొత్తం నిష్పత్తి 43, 10 టైమ్స్ పోతుంది. సో 30 × 10 = 300 రూపీస్ అవుతుంది. 300 రూపాయలు, 10 రూపాయలు కావాలంటే ఎన్ని నోట్లు కావాలి? 30 నోట్లు కావాల్సి వస్తుంది. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, కాపీ అమ్మా, నెక్స్ట్. ఎన్ని నోట్లు కలవు? ఎన్ని నోట్లు కలవు? ఇది క్వశ్చన్. ఓకే, సో 10 రూపీస్, నెక్స్ట్ 5 రూపీస్, 2 రూపీస్. సో ఇదెంత అండి నిష్పత్తి? 6, 4 & 3. సో 60:20:6 నిష్పత్తి 30:10:3. ఓకే, మొత్తం 43. 43 అంటే ఎంతండి? 430 రూపాయలు. ఓకే, సో 30. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకు రూపాయలు వస్తాయి, నోట్లు కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నోట్లు అంటే. సో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇండివిజువల్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ 10 రూపాయల విలువ. ఓకే, 30/43 × 430 అంటే 300 రూపాయలు. 300 రూపాయలు అంటే ఎన్ని నోట్లు అండి? సో 30 నోట్లు. నెక్స్ట్ 5 రూపాయలు. సో 10/43 × 430 అంటే 100 రూపాయలు. 100 రూపాయలు అంటే ఎన్ని నోట్లు అండి? 20 నోట్లు. ఓకే, నెక్స్ట్ 2 రూపాయలు అండి. 2 రూపాయలు అంటే 3/43 × 430 అంటే 30 రూపాయలు. 30 రూపాయలు అంటే ఎన్ని నోట్లు అండి? 15 నోట్లు. మొత్తం ఎంత అండి? 30+20 50 అంటే 65 నోట్లు కావాలి. ఎన్ని కావాలంటే 65 నోట్లు. ఇండివిజువల్ చేద్దాం, తర్వాత కాన్సెప్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఎన్ని నోట్లు కలవు అన్నాను. ఓకే, 60:20:6 అంటే నిష్పత్తి 30:10:3. సో ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది.
సో ఇక్కడ మనం చేస్తే నిష్పత్తి ఎంత వచ్చింది మనకు 30 అంటే 30/43 ఎంత అంటే 300 రూపాయలు 300 రూపాయలు అంటే ఎన్ని నోట్లు కావాలి 30 నోట్లు కావాలి 100 రూపాయలు అంటే 20 నోట్లు కావాలి 30 రూపాయలు అంటే 15 నోట్లు కావాలి మొత్తం ఎన్ని నోట్లు అంటే 65 నోట్లు ఇది ఇండివిజువల్ సాలిడ్ దీని కాన్సెప్ట్ ఏదో కాపీ అయ్యండి అమ్మా దీని ఒకేసారి క్వశ్చన్ వాళ్ళైనా సాల్వ్ చేస్తాను ఓకే మొత్తం ఎన్ని బాల్ ఉన్నాయని నోట్లు 43 బాల్ 430 ఉన్నాయి ఓకే సో 30 నోట్లు 10 రూపాయలు అంటే ఎంత డివైడ్ బై 10 నెక్స్ట్ 10/5 నెక్స్ట్ 3/2 రూపీస్ నోట్స్ ఓకే సో 00 5 1 5 2 3+2 5 అంటే మొత్తం ఎంత అవుతుందండి 43 హౌ మెనీ టైమ్స్ అంటే 10 టైమ్స్ అంటే 13/2 × 10 అంటే ఎంత 65 65 నోట్లు అవుతుంది 2 1 2 5 సో 13 ఎంత 65 అవుతుంది ఓకే ఇది 30 రూపాయలు ఇది 30 ఇది 10 3 సో 10 రూపాయల నోట్లు అంటే డివైడ్ బై 10 నోట్ల సంఖ్య డివైడ్ బై 5 నోట్ల సంఖ్య డివైడ్ బై 2 నోట్ల సంఖ్య 30/10 అంటే ఉంది 3 అవుతుంది 10/5 అంటే ఉంది 2 అవుతుంది ఇది 3/2 సో 3+2 5 సో 5 2 10 + 3 13/2 × 10 అంటే ఎంత అవుతుంది 65 నోట్లు అవుతుంది మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయి 65 నోట్లు ఒకేలా క్వశ్చన్ ఎన్ని నోట్లను అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్